हाई अंडी, वेलकम बैक टू अवर चैनल। अंदर एला उन्नारु? ई रोज नेनु ई वीडियो मीतो शेर चेसुकोबोतुन्नानु ना स्मॉल किचन टूर अन्नमाट। सो फस्ट इदि वच्चेसि किचन लोकी एंट्रेंस अंडी। नादी ओपन किचन, ओक्कसारी ओपन किचन चूसेसेयंडि। इला ओपन किचन अन्नमाट, डाइनिंग एरिया लो नुंचि किचन रूम लोकी कनिपिस्ता उंटदि। इक्कड इला बॉक्स टाइप लो वच्चिंदि। नादी ओपन किचन अंडि। ఇటు ఎంట్రన్స్, ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ ఫ్రిజ్ పెట్టాను. మనకి ఫ్రిజ్ పాయింట్ ఉంటుందన్నమాట. ఈ ఫ్రిజ్ మీద వచ్చేసి మనకి పిజ్జాకి, కేక్స్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ, అలాగే మనకి లెమన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం ఇలాగ నేను ఈ డబ్బాలో పెట్టుకున్నానండి. అలాగే ఎగ్స్ వచ్చేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రిజ్ పాయింట్. ఫ్రిజ్ పక్కకే ఇలాగ అంటూ స్టాండ్ ఉంటుందన్నమాట. ఏమన్నా బాక్సెస్ కానీ, అన్నాలు తినే ప్లేట్స్ కానీ, టిఫిన్ చేసే ప్లేట్స్ కానీ, గరిటెలు కానీ అన్నీ ఇలా వాల్కి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఈ స్టాండ్కి ఫిక్స్ అయిపోయి ఉంటాయండి. సో ఒక్కసారి చూసేయండి దూరం నుంచి. దాని పక్కనే వేస్టేజ్ కవర్ ఉంటుంది కదండి. మనం ఏమన్నా వెజిటేబుల్స్ పెట్టుకోవాలన్నా ఇమీడియట్గా మనకి కవర్లు నెత్తుక్కోకుండా ఇలాగ బట్టలది నెట్ ఉంటుంది కదా, అక్కడ ఒక వాల్కి మేక్ అనేది కొట్టేసి హ్యాంగ్ చేస్తాను. ఇందులో అన్ని కవర్స్ ఉంటాయన్నమాట. మనం ఎక్కడికన్నా సర్కిల్కి వెళ్ళాలన్నా, డీమార్ట్కి వెళ్ళాలన్నా, దాంట్లో ప్రతి ఎక్కడికి వెళ్ళాలన్నా దానికి సంబంధించిన కవర్స్ అన్నీ అక్కడ ఉంటాయి. ఇక్కడ కింద వచ్చేసి మనం షింక్లో ఒకవేళ మేడు ఉన్నట్టయితే షింక్లో అంట్లన్నీ తను వచ్చిన తర్వాత వేయడం కష్టం అవుతుంది కాబట్టి ఇక్కడ ఇలా టబ్లో పెట్టేసుకుంటానన్నమాట. పక్కనే స్టాండు. ఇది వచ్చేసి షింక్ అండి. సో చూసారా, షింక్ పైన ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి షింక్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మనం ఒకవేళ అంట్లు కడిగినప్పుడు అన్నం మెతుకులు అవన్నీ షింక్లోకి వెళ్లకుండా ఈ బాస్కెట్ ఒకటి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి కౌంటర్ టాప్ క్లీన్ చేయడానికి ఇలా ఒక మగ్గు లాంటివి పెట్టుకున్నానండి. ఇదేమో గిన్నెలు కడిగేది. మనం హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి డెటాయిల్, అలాగే పాపకి పాలు సీసాలు అవి కడగడానికి విమ్ లిక్విడ్. ఇది వచ్చేసేమో షింక్ క్లీన్ చేసుకోవడానికి. ఇదేమో పాప పాలు సీసాలు కడగడానికి. మనం మసగుడ్లు అవి వాష్ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ సోప్ పెట్టేసుకున్నాను. సో అన్ని దగ్గరగా ఉండేటట్టు అరేంజ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇలా వెళ్తే ఇదంతా కౌంటర్ టాప్ అన్నమాట. కౌంటర్ టాప్ కింద నాకు టూ షెల్ఫ్స్ వచ్చినాయి. ఇక్కడ అన్నీ వాడుకునే ఐటమ్స్ అన్నీ, కిందేమో రేర్గా వాడే ఐటమ్స్ అన్నీ పెట్టేసుకున్నాను. దాని పక్కనే గ్యాస్ సిలిండర్స్, పైన వచ్చేసి ఇలాగ ఫోర్ బర్నర్ స్టవ్ అన్నమాట. సో చూసారు కదా, పైన అంతా మనకి టైల్స్ అటాచ్ అయి ఉంటాయి. స్టవ్ పక్కనే ఆయిల్ అండి. వేడి ఆయిల్ ఒక దాంట్లో, పచ్చి ఆయిల్ ఒక దాంట్లో, అలాగా రెండు కలుపుకోకుండా. ఇక్కడేమో డైలీ మనం తాగే కాఫీ కప్స్, అలాగే ఏమైనా స్వీట్స్ చేసుకున్నప్పుడు గాజు బౌల్స్ అవన్నీ దగ్గరలో ఉండడం కోసం ఇలా పెట్టేసుకున్నాను. అలాగే టిష్యూ పేపర్స్, మనం బేకింగ్కి వాడే పేపర్స్ అన్నీ అక్కడ ఉంటాయండి. ఇటు పక్కకు వచ్చేసి రైస్ కుక్కర్, ఇది వచ్చేసి మిక్సీ. ఇక్కడ కిచెన్కి పక్కనే రైస్ కుక్కర్ అన్నమాట, మిక్సీ. మనం ఏమన్నా మిక్సీ పట్టుకోవాలని ఈజీగా ఉండటం కోసం రైట్ సైడ్లోనే పెట్టేసుకున్నాను. ఇదేమో వెట్ గ్రైండర్. వెట్ గ్రైండర్ పక్కనే వాటర్ హీట్ చేసుకునేది. డైలీ ఇప్పుడు కరోనా కాబట్టి హాట్ వాటర్ తాగుతున్నాం కదా, సో అందుకనే ఈ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి. ఇది వచ్చేసి స్పూన్స్ పెట్టుకునేది. ఇలా అయితే అన్ని ఫోర్క్లు ఒక దగ్గర, స్పూన్స్ ఒక దగ్గర ఉంటాయి అన్నట్టు ఇలా అరేంజ్ చేశాను. ఇదేమో గ్లాస్ స్టాండ్. ఇవన్నీ మా బేబీకి సంబంధించిన ఫుడ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇలా అట్లు వేసుకునే ప్యాన్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ టబ్ పెట్టుకున్నాను. సో ఈ కిందంతా ఎంటీ అయినండి. ఏమన్నా కూరగాయలు కానీ, ఆనియన్స్, టమాటాలు, అల్లం వెల్లుల్లిపాయలు అలాంటివి ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే అక్కడ పెట్టుకునేది. అదేమో బియ్యం డబ్బా. సో చూసారు కదా,
అక్కడేమో మైక్రోవేవ్ పెట్టేసుకున్నాను. మైక్రోవేవ్ పక్కనే వాటర్ బాటిల్స్. ఇప్పుడు మనం కరోనా టైం కదండి, ఎంత సమ్మర్ అయినా కూలింగ్ వాటర్ తాగకుండా ఇలా హాట్ వాటర్ తాగాలి. సో అందుకని దగ్గర అందుబాటులో ఉండడం కోసం బాటిల్స్ కూడా పట్టేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ 2 స్టెప్స్ లాంటివి పెట్టించాను మార్బుల్తోనే. ఒకటి పైన ఏమో ఎగ్ బాయిలరు, ఇదేమో ఆనియన్స్ చాపర్, అన్నీ ఇక్కడ ఉంటాయండి. వాటి కిందేమో సబ్బులు, ఇంట్లో మాప్ చేయడానికి హార్పిక్, లైజాల్ అన్నీ అక్కడ ఉంటాయన్నమాట. డస్ట్బిన్ కవర్స్ కానీ అన్నీ ఇంకా ఆ 2 షెల్ఫ్లో ఉంటాయి. సో ఇలా ఒక షెల్ఫ్ ఇచ్చారండి. నేను చాలా ఇళ్ళల్లో 2-3 షెల్ఫ్లు ఉంటాయి, ఎన్ని షెల్ఫ్లు ఉంటాయి అంత సామానం పెట్టాలి కాబట్టి నేను జస్ట్ ఓన్లీ ఒకటే షెల్ఫ్ పెద్దది పెట్టించుకున్నాను అనమాట. సో అక్కడ మనం డైలీ యూజ్ చేసే మసాలాలు కానీ, ఉప్పులు, పప్పు, కారం అన్నీ, ప్రతి A to Z అన్నీ అలా దాంట్లో ఉంటాయండి. ఆ పైన వచ్చేసి ఏమన్నా స్టోర్ చేసుకోవడానికి షెల్ఫ్ అన్నమాట అది. సో చూసారు కదా ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ నా స్మాల్ కిచెన్. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.